నెల్లూరులో దేవి శరణనవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దర్గామిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మాలధారణ ధరించిన భక్తులు భజనలు చేశారు. జై భవానీ జై జై భవానీ అంటూ శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శరత్ నవరాత్రులు ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన ఈవో అయితేమి అసిస్టెంట్ కమిషనర్ అయితేమి అదేవిధంగా మన నాయకులు పెంచలరెడ్డి గారు మన మదనమోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మన ఎంపీ గారు ఒక చిన్న ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళందరికీ ఏమనంటే ఎవరు కూడా మన వల్ల అసౌకర్యం జరగకూడదు ఎవరికి, అది ముఖ్యంగా పాయింట్ పెట్టుకొని మీరేమైనా చేయండి. నాకు కూడా చెప్పాడు 10 నిమిషాల కంటే నువ్వు దేవాలయంలో ఎక్కువసేపు ఉండడానికి లేదు, 10 నిమిషాలు ఉండేసి అందుకు కనపడేసి వచ్చేసి అలా ఎక్కడ ఏ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు. కానీ ఈరోజు మన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అమ్మవారికి సారీ ఇవ్వటం జరిగింది. అక్కడ కూడా మాకు ముందరనే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా 10 నిమిషాల్లో పూర్తి కావాలి, ఎలాంటి ఎవరికి ఇబ్బంది జరగకూడదని మాకు ముందరగానే ఆదేశాలు ఇచ్చి అదేవిధంగా ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈరోజు ఈ దసరా సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కొండ్రెడ్డి రంగారెడ్డి గారు వీళ్ళు ముగ్గురు యొక్క కృషి వల్ల అమ్మవారికి దాదాపు 5 కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు గవర్నమెంట్ ద్వారా అమ్మవారికి అందించడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది నాయకులకి మేము విన్నపించాం, అప్పుడు కూడా జరిగిన పని పట్టుదలతో కృషితో అమ్మవారికి చేయాలనే ఒక సంకల్పంతో ఎంపీ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ 5 కోట్ల ఆస్తి అమ్మవారికి అందించడం జరిగింది. ఇది కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా అమ్మవారికి అంత ఆస్తి గవర్నమెంట్ ద్వారా ఇప్పించడం అనేది మన అమ్మవారి భక్తులందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. అదేవిధంగా అమ్మవారికి ఉత్సవమూర్తి చిన్న